ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అడుగుతున్నాను, అతనికి శ్రద్ధ దేని పట్ల ఉంది అన్నా? నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నా, ప్రార్థన చేస్తారా? నీతి కొరకు ఆకలి దప్పిక లేకుండా ఉన్నా, ప్రార్థన చేస్తారా? తొందరపడి నోరు జారుతున్నా, ప్రార్థన చేస్తారా? నా కళ్ళు కామంతో నిండిపోయి పాపిష్టి దృశ్యాలు చూస్తున్నా, ప్రార్థన చేస్తారా? నా తల్లి నా తండ్రి ఎంతో కష్టపడ్డాను చదివిస్తుంటే చదువు పట్ల శ్రద్ధ లేకుండా మాటి మాటికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాను, ప్రార్థన చేస్తారా? దేవుని కోసం రోషం కలిగి ఒక చక్కని సాక్షిగా జీవించాలనుకుంటున్నా, సంఘంలో సేవకులకు అండగా నిలబడాలనుకుంటున్నా, సండే స్కూల్ తీసుకోవాలనుకుంటున్నా, యూత్ ఫెలోషిప్లో యాక్టివ్గా పాల్పంచుకోవాలనుకుంటున్నా, ప్రార్థన చేస్తారా? యవ్వన ప్రాయంలో కాడి మోయాలనుకుంటున్నా పాపంలో పడిపోకుండా, దానియేలు వలె యోసేపు వలె దేవుని కొరకు మహిమకరంగా జీవించాలనుకుంటున్నా, ప్రార్థన చేస్తారా అని అంటే ఎంత బాగుండేదండి. అబ్బే అవన్నీ కాదు, ఏమిటయ్యా అంటే జుట్టు రాలిపోతుందంట, ప్రార్థన చేయాలంటే దానికోసం 7 పంట 2 లీటర్ల బాటిల్ అంట. నువ్వు దేవతవైపోతావు అని అంటే పాపం అవ్వట పడిపడి ఆ పండ్లన్నీ తినేసిందట. దేవత అయిపోయిందా మరి? అయ్యో దేవత కాలేదండి. మరేమైంది? దరిద్రతత్వం కొను తెచ్చుకుందండి. ప్రపంచానికి మరణము అనేటటువంటి ఒక భయంకరమైన విధిని మనుషులకు అంటగట్టేసిందండి. ఆనాడు సైతాన్ ఎంత సులభంగా దేవతవవుతావని చెప్పి అవ్వను ఆదామును మోసం చేసి పడేశాడు. ఈరోజు మనలో చాలామంది సైతాను మాటలకు లొంగిపోయి ఇంకొంచెం అందంగా తయారవ్వు, ఇంకొంచెం చక్కని డ్రెస్ వేసుకో, ఇంకొంచెం కాస్ట్లీ లైఫ్ జీవించు, ఇంకొంచెం నాజుగ్గా తయారవ్వు, ఇంకొంచెం టైట్గా బట్టలు వేసుకో, ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకో, అందరూ నిన్నే చూస్తారు, అందరు నీ వైపే చూస్తారు, అందరు నీ కూడా ఏపడతారు అని చెప్తూ ఉంటే సైతాన్ యొక్క శోధనకు లొంగిపోయే అమ్మాయిలు ఎంతమంది లేరు, అబ్బాయిలు ఎంతమంది లేరు? ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉంటాడు ఏమని, నువ్వు నీతి అను ఆ వస్త్రములు ధరించాలి, తగ్గింపు తత్వాన్ని, దీనత్వాన్ని, సాత్వికత్వాన్ని, మంచితనాన్ని, విశ్వాసాన్ని నువ్వు ధరించాలి, నాకు సాక్షిగా జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటే ఆయన మాటలను మనం పట్టించుకోం. కానీ సైతాను ఏమంటే వాడికి సులభంగా లోబడిపోతే ఆఖరికి మిగిలేదు ఏంటో తెలుసా? దౌర్భాగ్యం. ఏదైన తోటలో సకల ఆశీర్వాదాలు అనుభవించవలసినటువంటి ఆదాము అవ్వ ఆఖరికి గచ్చ పొదల మధ్యకు, ముళ్ళ పొదల మధ్యకు గెంటివేయబడ్డారు. రెక్కాడితే తప్ప డొక్కాడనటువంటి స్థితికి త్రోసివేయబడ్డారు. జీవము కలిగిన దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయి దిక్కులేని వారిగా జీవించాల్సి వచ్చింది. కారణం తెలుసా? సాతానుకు లొంగిపోయారు. ఉన్నారా ఈరోజు శరీరాన్ని ప్రేమించేవాళ్ళు, శరీరాన్ని అందంగా కనపరుచుకోవాలని చెప్పి గంటలు తరబడి వేల రూపాయలు శరీర సుఖం కోసం ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మరొక్కసారి చెప్తున్నా, దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని కానీ, దేవునికి ఇచ్చిన అందాన్ని కానీ పాడు చేసుకోమని చెప్పి అంటలేదు, కానీ దాని కొరకు అతిగా సమయాన్ని గడపొద్దని, డబ్బులు తగలవేయొద్దని, నీకున్న అందాన్ని బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, అందము మోసకరమని, సౌందర్యము వ్యర్థమని గ్రహించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మెల్లని స్వరముతో సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడా. ఆనాడు దేవతను కావాలనుకుంది కానీ అది జరగలేదు. ఎందుకని? సైతానుకు లోబడిపోయింది. ఫలితము మరణాన్ని కొంతెచ్చుకుంది. మనుషులందరికీ మరణాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయింది. అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, అందరి దృష్టిని ఆకర్షించాలి. అయ్యో వద్దు ప్రభువా, ఈ బుద్ధి మాకు వద్దు నాయన. నువ్వు మాకేమైతే ఇచ్చావో దాన్ని కలిగి తృప్తిగాను సంతుష్టిగాను జీవించే జీవితం మాకు దయచేయి నాయన. సైతాను మాటలు నమ్మి లేనిపోని వాటికి లోబడి ఆత్మీయతను, ఆరోగ్యాన్ని, అందాన్ని నాశనం చేసుకొనక నీకు అంగీకారంగా జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.